ద్వారకా తిరుమల చిన్న వెంకన్న తమ కుల దైవమని ప్రతిసారి ఆయన దర్శించుకోవడం తనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. తన కుమారుడు బాలాజీకి కుమారుడు జన్మించడంతో మనవడి పుట్టెంటుకలు తీయించడానికి వచ్చినట్లు తెలిపారు. ముందుగా క్షేత్రానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకి స్వాగతం పలికి శ్రీవారి ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకి స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలికారు. అనంతరం ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందించారు. అనంతరం ఆయనతో పలువురు అభిమానులు ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే చాలాసార్లు చిన్న వెంకన్నని దర్శించుకున్నానని తనకి ఇష్టమైన దైవం స్వామివారేనని వివరించారు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి చిన్నప్పటి నుంచి కూడా నా ఊహ తెలిసిన దగ్గర స్వామి దర్శనం అవుతుంది. ప్రతి సంవత్సరం దర్శనం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ మాసంలో వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మా మనవడికి మా అబ్బాయి తలనీలాలు ఇవ్వడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర.